नमस्ते నేను లక్ష్మి వెల్కమ్ టు క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకా టాపిక్ ఏదైనా టిపికల్ అంశమైనా దాచకుండా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ది పాయింట్ అనాలసిస్ క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలో తెలుసుకుందాం తెలంగాణ కాంగ్రెస్ లో బీసీ సీట్ల లొల్లి రాను రాను ముదురుతోంది याभाई शातానికి పైగా జనాభా ఉన్న బీసీలకు పెద్దపీట వేయాల్సిందేనంటూ పట్టుపడుతున్నారు బీసీ లీడర్లు రాష్ట్ర స్థాయిలో తమకు సరైన న్యాయం దక్కేలా లేదనే భావనతో హస్తిన యాత్ర చేపట్టారు ఢిల్లీలోనే తిష్టవేసి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 34 సీట్లను సాధించుకోవాలనే లక్ష్యంతో హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు కాంగ్రెస్ బీసీ లీడర్లు ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తూ ఉండగా పట్టిన పట్టు వీడకుండా బీసీ నేతలు పంతానికి పోటంతో టికెట్ల జాబితా ప్రకటన కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది అసలు తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల కోసం బీసీ నేతలు అంతలా పట్టుబడడానికి కారణం ఏంటో తెలుసుకుందాం క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలు ఎన్నికల ముంగిట కాంగ్రెస్ కి తలనొప్పులు మొదలవుతున్నాయి కొత్తగా చేరిన వారితో టికెట్లకు డిమాండ్ పెరిగిపోవడంతో పాటు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే కండిషన్ మరింత గందరగోళానికి కారణమవుతోంది వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే సామాజిక న్యాయం పాటించాల్సిందేనంటూ బీసీ లీడర్లు అల్టిమేటం జారీ చేస్తూ ఉండడం కాంగ్రెస్ లో విస్తృత చర్చకు దారి తీస్తోంది ఒకవైపు టీపీసీసీ పై ఒత్తిడి చేస్తూనే మరోవైపు తమ కోటా కోసం హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునేందుకు హస్తిన బాట పట్టారు తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ప్రతి పార్లమెంట్ సీట్ పరిధిలో 2 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఎసి నిర్ణయాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాక సర్వేల పేరుతో బీసీ టికెట్లకు కోత విధించే స్కెచ్ వేస్తున్నారని అనుమానిస్తున్నారు బీసీ నేతలు తెలంగాణ పిసిసిలో ఓ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందని సర్వేలు గెలుపు గుర్రాలు అంటూ సీనియర్లను ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన నేతలను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానిస్తున్నారు బీసీ వర్గం నేతలు తమ హక్కుల పేరిట గతంలో ఎన్నడూ లేనట్లు గాంధీ భవన్‌లో ప్రత్యేక భేటీలు నిర్వహించిన నేతలు పిఎసి నిర్ణయించిన 34 టికెట్లను అయినా సాధించుకోవాలనే ఉద్దేశంతో ఒక్క తాటిపై నిలుస్తున్నారు కాంగ్రెస్ బీసీ నేతల్లో సీనియర్లు ఎందరో ఉన్నారు పొన్నాల లక్ష్మయ్య పొన్నం ప్రభాకర్ మధు యాష్కి మహేష్ కుమార్ గౌడ్ ఇలా చాలా మంది ముఖ్యమైన నేతలు ఉన్నారు కానీ వీరిలో ఒకరిద్దరిని తప్పిస్తే మిగిలిన వారికి టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టేలా రాష్ట్ర కాంగ్రెస్ లో ఓ వర్గం పావులు కదుపుతోందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీంతో కత్తి వెంకటస్వామి చెరకు సుధాకర్ వంటి బీసీ నేతల సారథ్యంలో కొంతమంది నేతల బృందం తమ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాలని ఉద్దేశంతో 2 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళారు 5 రాష్ట్రాల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై బిజీగా ఉన్న హైకమాండ్ తెలంగాణ బీసీ లీడర్లకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా సమయం ఇచ్చే వరకు సహనంతో వేచి చూద్దామనే ఉద్దేశంతో ఢిల్లీలోనే ఉన్నారు బీసీ నాయకులు ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 చొప్పున 34 ఇస్తామని పిఎస్సిలో చెప్పిన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఫిగర్ పై హామీ ఇవ్వడం లేదని చెబుతున్నారు బీసీ నాయకులు అధికార బిఆర్ఎస్ పార్టీ కన్నా బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తామని చెబుతూ తమకు న్యాయంగా కేటాయించాల్సిన 34 సీట్లలో కోత పెట్టేలా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత పొన్నాలకు బదులుగా ప్రతాప్ రెడ్డిని బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు అదేవిధంగా ఆదిలాబాద్లో గండ్ర సుజాతకు బదులుగా కంది శ్రీనివాస్ రెడ్డి పెద్దపల్లిలో ఈర్ల కొమురయ్యకు బదులుగా విజయ రమణారావు వంటి వారిని తెరపైకి తెస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బీసీ నాయకులు ఆయా సీట్లపై నమ్మకం పార్టీ టికెట్ ఇస్తుందనే ఆశతో ఇన్నాళ్లు పనిచేస్తే చివరి నిమిషంలో తప్పించే ప్రయత్నాలపై ఆందోళన చెందుతున్నారు బీసీ నాయకులు ఇక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 7 సీట్లకు 2 ఎస్సీ రిజర్వ్డ్ కాగా మిగిలిన 5ంట్లో 4 చోట్ల కొత్తగా వచ్చిన అగ్రవర్ణాల వారికే ఛాన్స్ ఇస్తున్నట్లు చెబుతున్నారని అంటున్నారు మిగిలిన ఒక్క సీటు బీసీలకు ఇస్తారో లేదో కూడా చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
అటు నలగొండ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోనూ ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లను మినహాయిస్తే ఆలేరులో మినహా మిగిలిన అన్ని చోట్ల ఒకే సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నారని బీసీ నేతలు మండిపడుతున్నారు. ఆర్థికంగా తట్టుకోలేమనో వయసైపోయిందనో సర్వేల్లో వెనకబడ్డామనో కారణాలు చూపుతూ బీసీ నేతలను తప్పించేలా టీపీసీసీలో తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వేల పేరిట తమను తప్పిస్తున్నారని సునీల్ కనుగోలు సర్వేలను మేనేజ్ చేస్తున్నారంటూ కొందరు నేతలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు బీసీ నాయకులు. సునీల్ కనుగోలు సర్వేలు కాకుండా థర్డ్ పార్టీ బృందంతో సర్వేలు చేయించి సమాచారం సేకరిస్తే అసలు విషయం తెలుస్తుందని బీసీ నేతల బలం ఏంటో తేలుతుంది అంటున్నారు. ఏదేమైనా టికెట్ కోసం కాంగ్రెస్ లో నేతలు పోటీ పడడం కొత్త కాకపోయినా ఈ విధంగా ఉమ్మడిగా బీసీ నేతలంతా పోరాటం చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎవరికి వారు కాకుండా బీసీ నేతలంతా కలిసికట్టుగా కాకరేపడం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ పోరాటంలో బీసీ నేతలు ఏ మేరకు సక్సెస్ అవుతారన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్యేలు చక్రవర్తుల్లా, మండలాధ్యక్షులు సామంతరాజుల్లా ఫీల్ అయిపోవద్దు. సమస్యలు వచ్చినప్పుడు సర్దుకుపోవాలి, కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలి, లేదంటే దెబ్బతింటారు జాగ్రత్త అంటూ వైసీపీ శ్రేణులను అలర్ట్ చేసి రాజకీయ చర్చకు తెరతీశారు మంత్రి బొత్స. విజయనగరం జిల్లాలో వైసీపీకి మకుటం లేని మహారాజులా చలామణి అవుతున్న మంత్రి బొత్స ఎన్నడూ లేనట్లు ఇలా క్యాడర్కు చురకలు అంటించటం ఆసక్తిగా మారింది. అసలు మంత్రి బొత్స ఈ విధంగా ఎందుకు మాట్లాడారు? తన మాటకు తిరుగులేని జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీపీలపై మంత్రికి ఆగ్రహం ఎందుకు? తెర వెనక రాజకీయం ఏంటో ఇప్పుడు చూద్దాం. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడినా ఓ సెన్సేషన్. ప్రతిపక్షాలపైనే కాదు స్వపక్ష నేతలను క్షమించరు మంత్రి బొత్స. తేడా వస్తే ముఖం పైనే అడిగేస్తారు, నిల్చోబెట్టి ఎడాపెడా వాయించేస్తారు. పార్టీలో క్రమశిక్షణ లోపించినా, నేతల మధ్య సఖ్యత కొరవడినా అస్సలు ఉపేక్షించరు మంత్రి బొత్స. సమయం సందర్భం చూసి మైండ్ బ్లాక్ అయ్యేలా క్లాస్ పీక్తారు మంత్రి. ఇక సొంత జిల్లా విజయనగరంలో పార్టీ పనితీరుపై మంత్రి చాలా అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య సమన్వయం కొరవడడం, గ్రూపులపై మంత్రి ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా జిల్లా పార్టీ వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న మంత్రి బొత్స తాజాగా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఎమ్మెల్యేలు చక్రవర్తుల్లా, ఎంపీపీలు సామంతుల్లా ఫీల్ అవుతున్నారంటూ చురకలు అంటించారు. ఊహించని విధంగా మంత్రి తీవ్రంగా హెచ్చరించడంతో నేతలందరిలోనూ ఒక్కసారిగా అలజడి రేగింది. నియోజకవర్గాల్లో నేతల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇరు వర్గాలకు సర్ది చెప్పాలే తప్ప ఒక్క వర్గానికే కొమ్ము కాయడం కరెక్ట్ కాదని జిల్లా పార్టీ విస్తృత సమావేశంలో బహిరంగంగా వ్యాఖ్యానించి అందరికీ ఓ మోస్తారు క్లాస్ స్పీకరు బొత్స. తన నియోజకవర్గంలోనూ ఇటువంటి సమస్యలు ఉన్నాయంటూ పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ఇక నుంచి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అయితే బొత్స ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉండగానే వేదికపై ఉన్న విజయనగరం శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి ఏదో సర్ది చెప్పబోతూ ఉండగా సున్నితంగా వారించారు బొత్స. మంత్రి బొత్స వ్యాఖ్యలకు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలే కారణమని చెబుతున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా విజయనగరం, ఎస్కోట, నెల్లిమర్లతో పాటు బొత్స సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలోనూ అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. దశాబ్దాల కాలంగా జిల్లాలో చక్రం తిప్పుతున్న బొత్సకు ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏం చేస్తున్నారోనన్న సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. నేతలు తలో దారిలో పయనిస్తూ ఉండడంపై ఆగ్రహంగా ఉన్న మంత్రి పక్కా సమాచారంతోనే అందరికీ క్లాస్ పీకారు అంటున్నారు. జిల్లా కేంద్రం విజయనగరంలోనే ఎమ్మెల్యే కోలగట్ల, ఎంపీపీ మామిడి అప్పలనాయుడుకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని పార్టీ వర్గాల సమాచారం. ఓ గ్రామంలోని జగనన్న కాలనీ లేఅవుట్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని చెబుతున్నారు.
ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడం పలువురు సర్పంచులు మండల స్థాయి నేతలు ఎంపీపీని కాదని నేరుగా ఎమ్మెల్యే వద్దకే వెళ్తూ ఉండడంతో ఇరు వర్గాల మధ్య గ్యాప్ పెరిగింది. ఇదే విధంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు ఎంపీపీ అంబళ్ళ సుధారాణి కుటుంబానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎంపీపీ సుధారాణి భర్త అంబళ్ళ శ్రీరాములనాయుడు నెల్లిమర్ల మండల వైసీపీ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. అంబళ్ళ శ్రీరాములనాయుడు మంత్రి బొత్స ఫాలోవర్ కాగా ఓ భూమి విషయంలో ఎమ్మెల్యేకి అంబళ్ళ కుటుంబానికి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఎంపీపీ అంబళ్ళ కుటుంబానికి మండల నేతలంతా దూరమయ్యారు. తీవ్ర మనస్తాపం చెందిన అంబళ్ళ ఎంపీపీ పదవి రాజీనామాకు సిద్ధపడ్డారు. ఇక ఎస్కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గంలో క్యాడర్ మొత్తం రెండు వర్గాలుగా విడిపోయింది. ప్రతి చిన్న విషయానికి ఈ రెండు వర్గాలు రోడ్డెక్కి బాహాబాహీకి దిగుతున్నాయి. ఇక మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలో సైతం ఇటువంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ చక్రం తిప్పేదంతా బొత్స మేనల్లుడు చిన్న శ్రీనే. జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను హవాతో స్థానిక నేత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కొంత ఇబ్బంది పడుతున్నారు. చిన్నశ్రీను ఎంపీ బెల్లాన మధ్య చాన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. పదవుల విషయంలో తన వర్గానికి న్యాయం జరగడం లేదని మదన పడుతున్నారు ఎంపీ చంద్రశేఖర్. నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా చిన్నశ్రీను వద్దకే వెళ్లాల్సి రావడం ఎంపీ వర్గంలో అసంతృప్తి పెంచుతోంది అంటున్నారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిణామాలు ఉండడంతో మంత్రి బొత్స జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. నేతలు ఎవరికి వారు తామే గొప్ప అన్నట్లు వ్యవహరిస్తూ ఉండడం సమన్వయ లోపానికి దారితీస్తోందని అభిప్రాయపడుతున్నారు మంత్రి. అందుకే అందరూ ఒకే చోట ఉన్నప్పుడు కడిగి పారేశారంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు విభేదాలు పక్కన పెట్టి ఏకతాటిపై నడుస్తారని ఆశిస్తున్నారు కార్యకర్తలు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ను ఏ లీడర్ అయినా వదులుకుంటారా? ఎమ్మెల్యే టికెట్ కోసం నేతలు ఎంతలా పాకులాడుతుంటారు, ఎన్ని పైరవీలు చేస్తుంటారు. కానీ బీజేపీలో కొందరు నేతలు అసెంబ్లీ పేరు చెబితేనే చాలు కిలోమీటర్ దూరం పరుగుతీస్తున్నారట. పార్టీ పిలిచి మరీ టికెట్ ఇస్తామంటున్నా, నోనో, మేము ఎంపీలుగానే పోటీ చేస్తాం, ఎమ్మెల్యే పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని చెప్పేస్తున్నారట. కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర డిమాండ్ ఉండగా కమలం పార్టీలో పూర్తి రివర్స్ గా తయారైంది పరిస్థితి. అసలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు? తెర వెనక రాజకీయం ఏంటి? ఎన్నికలు తరుముకొస్తూ ఉండడంతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. బీఆర్ఎస్ ఇప్పటికే ఈ పని పూర్తి చేయగా కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల జాబితాపై కుస్తీ పడుతున్నాయి. అయితే బీజేపీలో చాలా మంది ముఖ్య నేతలు అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకే పోటీ అంటూ ఉండడం ఆ పార్టీలో హాట్ టాపిక్ అవుతోంది. బీఆర్ఎస్ లో చాలా మంది ఎంపీలు అసెంబ్లీ టికెట్లు ఆశిస్తే ఒక్క మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. దుబ్బాకలో బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోవడంతో అక్కడ పోటీ చేసేందుకు ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు సీఎం. ఇక కాంగ్రెస్ లో ముగ్గురు ఎంపీలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీకి రెడీ అవుతున్నారు. పిసిసి అధ్యక్షుడు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ఈసారి కొడంగల్ నుండి పోటీ చేయనుండగా నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక బీజేపీలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు అసెంబ్లీ టికెట్ల కోసం పోటీ పడిన నేతలంతా ఇప్పుడు ఆ ఊస ఎత్తడం లేదు. పైగా తాము లోక్సభకే పోటీ చేస్తామని ప్లేట్ పిరాయించేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి మారిపోవడంతో అసెంబ్లీకి పోటీ చేసినా ప్రయోజనం లేదని భావిస్తున్నారు కమలనాథులు. లోక్సభకు పోటీ చేస్తే ప్రధాని మోదీ చరిష్మాతో గెలవడంతో పాటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చని భావిస్తున్నారు బీజేపీ నేతలు. అంబర్పేట నుంచి 2 సార్లు గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 2019లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకే కిషన్ రెడ్డి మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం। ఇక తాజా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం కరీంనగర్ పార్లమెంట్ స్థానంపైనే ఫోకస్ పెట్టారు। తనను అధ్యక్షుడిగా తప్పించాక అసెంబ్లీ ఎన్నికలతో తనకేం పనంటూ సైడ్ అయిపోతున్నారు బండి। ముషిరాబాద్ నుంచి పోటీ చేసే డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు। ఈయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆసక్తి కనబరచడం లేదట। ఎలాగో మరోసారి కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఎంపీగా ఉంటే కేంద్రమంత్రిగా అవకాశం దొరుకుతుందని భావిస్తున్నారు లక్ష్మణ్। ఇక మాజీ ఎంపీలు రాజగోపాల్ రెడ్డి నిన్న మొన్నటి వరకు మునుగోడు నుంచి పోటీ చేస్తాను అని చెప్పినప్పటికీ ఇప్పుడు పార్లమెంట్కే పోటీ అంటున్నట్లు తెలుస్తోంది। ధర్మపురి లేదా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతాను అని చెప్పిన మాజీ ఎంపీ వివేక్ కూడా పెద్దపల్లి పార్లమెంట్ సీటుపైనే ఆసక్తి చూపుతున్నారు। మరో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సైతం చేవెళ్ళ పార్లమెంట్ స్థానం కోరుతున్నారు। మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి జితేందర్ రెడ్డి అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ ఎంపీగానే పోటీ చేస్తాను అని చెప్తున్నారు। మాజీ ఎంపీలు విజయశాంతి చాడా సురేష్ రెడ్డి రవీంద్ర నాయక్ ఇదే విధంగా చెబుతున్నట్లు కాషాయ పార్టీ సమాచారం। గత ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది బీజేపీ। కానీ 2019 ఎన్నికల్లో 40 నియోజకవర్గాల్లో మెజారిటీ తెచ్చుకుని 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది। ఈ లెక్కలను మరోసారి గుర్తు చేసుకుంటున్న కమలం పార్టీ నేతలు అసెంబ్లీ కన్నా పార్లమెంటే సేఫ్ అనుకుంటున్నారని చెబుతున్నారు। ప్రధాని మోడీ మ్యాజిక్ తో లోక్‌సభకు గెలవొచ్చనే ఏకైక ఎజెండాతో సీనియర్లు అంతా అసెంబ్లీ పోటీ నుంచి సైడ్ అయిపోతున్నారని అంటున్నారు। ప్రతిసారీ విలక్షణ తీర్పునిచ్చే జగిత్యాలలో ఈసారి హోరా హోరీ పోరు జరిగేలా కనిపిస్తోంది। ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులపై క్లారిటీ వచ్చేసింది। అధికార పార్టీ తన అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించగా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేయటం ఖాయమైపోయింది। ఇక తేల్చుకోవాల్సింది బీజేపీ ఒక్కటే। గత ఎన్నికల్లో 60,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు జగిత్యాల జనం వన్స్ మోర్ అంటారా? ఎప్పటికప్పుడు లాస్ట్ ఛాన్స్ అనే జీవన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా? ఈసారి జగిత్యాలలో కనిపించబోయే సీన్ ఏంటి? జగిత్యాల నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడి పుట్టిస్తోంది। అధికార బీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ప్రచార రంగంలోకి దిగిపోయాయి। బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరోసారి పోటీ చేయనుండగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పోటీకి రెడీ అయిపోయారు। జగిత్యాల నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవన్ రెడ్డికి గత ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది। 2018 ఎన్నికలే తనకు చివరి వంటూ ప్రచారం చేసిన జగిత్యాల జనం జై కొట్టలేదు। ఏకంగా 60,000 ఓట్ల మెజారిటీతో గులాబీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ గెలుపొందారు। ఇక రానున్న ఎన్నికల్లోనూ ఈ ఇద్దరు పాత కాపులతో పాటు బీజేపీ కూడా బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది। ఇక్కడ త్రిముఖ పోటీ తప్పేలా లేదు। బీసీ ఓటర్లు అధికంగా ఉన్న జగిత్యాల సెగ్మెంట్లో దాదాపు 2,14,000 ఓట్లు ఉన్నాయి। పద్మశాలి మున్నూరు కాపు ముస్లిం ఓటర్లు ఇక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తూ ఉంటారు। 2014లో కాంగ్రెస్ ను ఆదరించిన మైనారిటీలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పై మొగ్గు చూపడంతో ఘన విజయం సాధించింది గులాబీ పార్టీ। అందుకే ఈసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మైనారిటీ ఓట్లపై ఫుల్ ఫోకస్ పెట్టాయి। ఇక ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం ఓట్లు కీలకమే। ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఎల్ రమణ కారెక్కేయడం ఆయనను ఎమ్మెల్సీ చేయడంతో చేనేత ఓట్లపై బీఆర్ఎస్ భారీ ఆశలే పెట్టుకుంది। మరోవైపు బీజేపీ సైతం ఆ వర్గానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రావణికి టికెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది। ఇక కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తొలిసారిగా గెలిచింది అధికార బీఆర్ఎస్।
గత ఎన్నికల వరకు ఇక్కడ సీనియర్ నేతలైన జీవన్ రెడ్డి ఎల్ రమణ మధ్య పోటీ జరిగేది। రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభావం తగ్గిపోవడంతో ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన రమణ అధికార బీఆర్ఎస్ లో చేరిపోయారు। పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన రమణ సీనియారిటీని గుర్తించిన గులాబీ బాస్ కేటీఆర్ రమణను ఎమ్మెల్సీ సైతం చేశారు। ఇక గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు జీవన్ రెడ్డి। ఇలా ఈ నియోజకవర్గం నుంచి ఒకరు ఎమ్మెల్యేగా ఉంటే మరో ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో వచ్చే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి। గత ఎన్నికల్లో రికార్డ్ మెజారిటీతో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రెండోసారి గెలుపుపై పూర్తి ధీమాగా ఉన్నారు। టికెట్ ప్రకటన చేయక ముందు నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యేగా పల్లె బాట పట్టారు సంజయ్ కుమార్। పల్లెల్లో రాత్రి బస చేస్తూ గ్రామస్తులతో మమేకమవుతూ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు। జగిత్యాల మాస్టర్ ప్లాన్ పై ప్రజా వ్యతిరేకతను గుర్తించి రద్దు చేయించడం ద్వారా ఆ పరిధిలోని ఓటర్లలో కొంత సానుకూలత ఏర్పరుచుకున్నారు। గత 5 ఏళ్లుగా తాను చేసిన అభివృద్ధిపైనే ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు డాక్టర్ సంజయ్ కుమార్। జగిత్యాల నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ చేసిందైతే శూన్యం। ఇక కాంగ్రెస్ దాదాపు గత 40 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ పని చేశామని చెప్పి పూర్తి విశ్వాసం ఉన్నది। అది ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు। ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం తధ్యంగా ఉంటది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోంచి తెలియజేస్తున్నా। ఇక గత ఎన్నికల్లో లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రచారం చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి అప్పుడు ఓడిపోవడంతో మరో అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లను కోరుతున్నారు। ఈసారి గెలిచి తన రాజకీయ ఇన్నింగ్స్ ను ముగిస్తానంటూ సెంటిమెంట్ బాణాలను సంధిస్తున్నారు। గత ఎన్నికల్లో పనిచేయని లాస్ట్ ఛాన్స్ సెంటిమెంట్ ఈసారైనా కలిసి రాకపోతుందా అనే వ్యూహంలో ఉన్నారు జీవన్ రెడ్డి। నాకు నేను గెలుస్తానని విశ్వాసం ఉన్నది, నేను గెలవడమే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తున్నటువంటి ఒక అభిప్రాయంతో మేము ముందు పోతున్నామని చెప్పంటున్నా। జగిత్యాల సంబంధించినటువంటి ఒక 5 స్థానాలు ఉన్నాయి అక్కడ, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, చొప్పదండి, వేములవాడ 5 నియోజకవర్గాలు ఉన్నాయి। మేము 5 ఇంటికి 5 గెలుస్తాం, గెలవాలనే ఒక భావనతోనే ముందు పోతున్నాం। ఇక పాత ప్రత్యర్థులైన ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలపై పోటీగా బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలో దింపనుందనే ప్రచారం జరుగుతోంది। గత ఎన్నికల్లో పోటీ చేసిన ముదుగంటి రవీందర్ రెడ్డి, రైతు సంఘం నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళు టికెట్ ఆశిస్తూ ఉన్నా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రావణికే అధిష్టానం ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది। పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన శ్రావణి మాత్రమే బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ధీటుగా పోటీ ఇవ్వగలరని నమ్ముతోంది కమల దళం। గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వారి వైఫల్యాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ డెఫినెట్ గా దుబ్బాకలో ఏం జరిగింది, హుజూరాబాద్ లో ఏం జరిగింది, మునుగోడులో కూడా నైతిక విజయం మాదే, ఇప్పుడు కూడా డెఫినెట్ గా రాష్ట్రంలో అదే విధంగా జగిత్యాల నియోజకవర్గంలో ఎగిరేది కాషాయ జెండానే। మొత్తానికి జగిత్యాల బరిలో 3 పార్టీలు తగ్గేదేలే అంటూ తలపడుతూ ఉన్నాయి। అధికార బలం, అభివృద్ధి నినాదంతో మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తానని బీఆర్ఎస్ ధీమాగా ఉంటే, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి లాస్ట్ ఛాన్స్ ప్రచారాన్ని నమ్ముకున్నారు। ఇక బీజేపీ కూడా పోరుకు సై అంటూ ఉండడంతో ఉద్యమాలగడ్డ జగిత్యాలలో త్రిముఖ పోటీ తప్పేలా లేదు। ఈ పోటీలో ఎవరు గట్టెక్కుతారనేదే ఉత్కంఠ రేపుతోంది। ఇది వాల్టి క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకా। కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్।